హలో గాయస్ సో ఐరన్ మ్యాన్ సినిమా పదిహేడు సార్లు చూసిన తర్వాత పదిహేడోసారి నేను ఇది ఒక కొత్త డీటెయిల్ని అయితే కనిపెట్టినా సో ఇది మీకు కొత్తగా అనిపించిన వింతగా అనిపించిన వెరైటీ కనిపించినా సరే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అండ్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సో మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది చెప్పు ఇంత చెప్పాక కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే

అండ్ ఐరన్ మ్యాన్ వన్లోనే స్పైడర్ మ్యాన్ అయితే రిఫరెన్స్ చేయడం జరిగింది దాట్ స్పైడర్ మ్యాన్కి ఫాదర్ ఫిగర్ అవుతాడు ఐరన్ మ్యాన్ అని ఇవి రెండో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఇష్యూ సో ఐరన్ మ్యాన్ చనిపోవడానికి ఇన్ఫినిటీ స్టోన్స్ మాత్రమే కారణం కాదు ఎలానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఐరన్ మ్యాన్ చనిపోవాలని ఎప్పుడో రాసింది అని అంటారు సో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ఫినిటీ స్టోన్స్ ఇన్ఫినిటీ వార్లో అయితే చెప్తాడు ఇలా జరగాలి అని ఉంది ఇలా జరిగితే మాత్రం మనం గెలుస్తామని కానీ మీకు తెలుసా ఐరన్ మ్యాన్ చనిపోవడానికి ఇది మాత్రమే కారణం కాదు గెలవడానికి మాత్రమే చనిపోలేదు దీనికి కారణం అంకుల్ బెన్ కర్స్ కూడా మనకు తెలుసు స్పైరోమ్యాన్ వన్ స్పైరోమ్యాన్ అండ్ అమేజింగ్ స్పెరో మ్యాన్ చాలా సినిమాల్లో అయితే చూసినాం ఎక్కడైనా సరే ఆఖరికి స్పైరమ్యాన్ స్పైరవర్ సినిమాలో అయినా సరే ఎక్కడైనా సరే ఇలా మ్యాన్ అంటే ఖచ్చితంగా తన అంకుల్ని కోల్పోవాల్సిందే తన లవ్డ్ వన్స్ని ఎవరిని ఒకరిని కోల్పోవాల్సిందే ప్రతి మ్యాన్ స్టోరీలో అయితే ఇలాగే జరుగుతుంది అండ్ ఇక్కడైతే అంకుల్ బెన్ లేడు మనకి ఎంసీఈలో సో అంకుల్ బెన్ ప్లేస్ని ఐరన్ మ్యాన్ రిప్లేస్ చేసిండు సో టోనీ స్టార్ కే అంకుల్ బెన్ అని చెప్పొచ్చు సో ఫాదర్ ఫిగర్ కాబట్టే చనిపోయాడు అని నేను అంట అండ్ అది కూడా నిజమే సో అలా ఐరన్ మ్యాన్ చనిపోవడానికి ఇది సెకండ్ రీజన్ నెక్స్ట్ మ్యాన్ రిఫరెన్స్ ఇన్ ఐరన్ మ్యాన్ వన్ సో ఐరన్ మ్యాన్ వన్ చూసిన వాళ్ళందరికీ చాలా అయితే కనిపిస్తుంటాయి సో నాకు కనిపించింది ఏందో అని మీకు చెప్తా వినండి సో ఫస్ట్లో మనం చూస్తాము టోనీ స్టార్క్ అయితే ఒక అవార్డు వస్తుంది కానీ టోనీ స్టార్క్ అవార్డుని రిసీవ్ చేసుకోకుండా పోయి ఆడుతుంటాడు సో ఆ డైస్ని ఎప్పుడైతే రోల్ చేస్తాడో ఫర్ ద ఫస్ట్ టైం మీరు బాగా చేయండి ఎప్పుడైతే రోల్ చేస్తాడో ఫస్ట్ టైం త్రో చేసేటప్పుడు అని మ్యాన్ వెబ్ విశ్రే స్టైల్లోనే పెడతాడు అండ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అది ఏదో ఒత్తిగా ఆషామాసిగా పెట్టలేదు ఎంసీయూ అప్పటి నుంచే ప్లానింగ్లో ఉంది అది కూడా పూర్తి ప్లానింగ్లో తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడో ఐరన్ మ్యాన్ ఫాదర్ ఫిగర్ అవుతాడని ఇప్పటి నుంచే రిఫరెన్స్గా చూపించారు ఫస్ట్ త్రో చూడండి బాగా సేమ్ టు సేమ్ స్పైడర్ మ్యాన్ లాగే స్పైడర్ మ్యాన్ లాగే సో స్పైడర్ మ్యాన్ ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చాడు అండ్ ఐరన్ మ్యాన్ టూలో డైరెక్ట్గా అయితే రిఫరెన్స్ ఇచ్చారు అది కూడా హ్యామర్ ఆండ్రాయిడ్ డ్రోన్స్ నుంచి అయితే కాపాడుతూ ఆర్ ఆండ్రాయిడ్ రోబోట్స్ నుంచి అయితే కాపాడుతూ సో ఎంసీయుని స్టార్ట్ చేసింది ఐరన్ మ్యాన్ ఒక్కడే కాదు స్పైడర్ మ్యాన్ కూడా అందులో చిన్న భాగం వహించాడు అని చెప్పొచ్చు సో అప్పటికి స్పైడర్ మ్యాన్ రైట్స్ కూడా లేవు ఇంకా సోనీ దగ్గర ఉన్నాయి అయినా కూడా స్పైడర్ మ్యాన్ రిఫరెన్స్ని పెట్టడం చాలా అమేజింగ్గా ఉంది కదూ సో ఈ వీడియోకైతే అయితే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కొత్త డీటెయిల్స్ అయితే మేము ఉంది సో బ్లాక్ వీడియో జూన్లో రిలీజ్ కాబోతుంది అంతలోపు నేను మళ్ళీ అంతా ఒక రౌండ్ అప్ చేసి కొత్త డీటెయిల్స్ ఏమైనా దొరికితే ఖచ్చితంగా అవి ముందు పెడతా అంతవరకు మల్టీవ్యూ తెలుగు సైనింగ్ ఆఫ్